నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీవైఎం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఆ వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది నేను చూడడానికి ప్రయత్నం చేయండి సిలబస్ ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు ఒకే విధంగా ఉండడం జరిగింది క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ ఏ పార్ట్ బిగా రావడం జరిగింది మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది తెలుగు వాళ్ళకైనా ఆన్సరే కాకపోతే మీరు ఆ క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి మీరు తెలుగు మీడియం వాళ్ళయితే తెలుగులో కూడా మంచి మార్కులు వస్తాయి దాంట్లో ఏం ఇబ్బంది ఉండదు కొన్ని అటానమస్ కాలేజీ వాళ్ళకైతేనంటే తెలుగులో కూడా రావడానికి ఆస్కారం ఉండి ఉంటుంది ఇదేదైతే బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఉంది కదా ఇందులో పద్దెనిమిది క్వశ్చన్లు ఉన్నాయి అన్ని యూనిట్ల నుంచి మూడు క్వశ్చన్లు లేదా నాలుగు క్వశ్చన్లతో క్వశ్చన్ పేపర్ నిర్మితం అవుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఏడెనిమిది క్వశ్చన్లు రిపీట్ అవుతాయి ఈజీగా మీరు పాస్ అయ్యే విధంగా వాటి అన్నిటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్లే కావాలి మోడల్ పేపర్ ఏం అవసరం లేదంటే వేరే వీడియో చూడండి దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి సెక్షన్ ఏ సెక్షన్ బిగా ఉండేటటువంటి ఈ మోడల్ పేపర్ ఏదైతే ఉంటుందో బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి సెక్షన్ ఏలో ఎనిమిది క్వశ్చన్లు ఉండడం జరిగింది ఒక ఐదు క్వశ్చన్లు రాసే జరుగుతుంది వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రాపర్టీషిప్ అనేటటువంటి క్వశ్చన్ అట్లా ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ జాయింట్ టాక్ కంపెనీ జాయింట్ టాక్ కంపెనీ అనేది ఒక కంప్లీట్ యూనిట్ యూనిట్కి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్ జాయింట్ టాక్ కంపెనీకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అందులోనేటటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది వాట్ ఇస్ కంపెనీ విజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అలాగే వాట్ ఈస్ ద లైన్ అండ్ స్టఫ్ రిలేషన్షిప్ అలాగే రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేటటువంటిది వాట్ ఇస్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటటువంటిది అట్లాగే సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఏ పర్ఫెక్టస్ అనేటటువంటిది అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ అట్లాగే లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేటటువంటి ఒక ఎనిమిది క్వశ్చన్లు ఉన్నాయి కదా ఎనిమిది క్వశ్చన్లకి వెళ్ళి ఖచ్చితంగా మూడు క్వశ్చన్లు అట్లా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి సెక్షన్ బికి సంబంధించినటువంటి క్వశ్చన్లు పది క్వశ్చన్లు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండేటటువంటి ఈ మోడల్ పేపర్లో ఆరు ఆప్షన్తో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఉంటాయి పది క్వశ్చన్లకి వెళ్ళి రెండు లేదా మూడు క్వశ్చన్లు రిపీట్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ అనేటటువంటి క్వశ్చన్ అట్లాగే రైట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అని చెప్పి నైన్త్ క్వశ్చన్ ఇట్లా అప్లికేషన్ ఉండేటటువంటి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయ్యేటటువంటి అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు అట్లాగే టెన్త్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అండర్ కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఏదైతే రెండు వేల పదమూడు కంపెనీ చట్టంకు సంబంధించినటువంటిది దాంట్లోనే కంపెనీ మెమొరాండమ్కి సంబంధించినటువంటి ఇది ఎలా ఉంటుంది అసోసియేషన్కి సంబంధించినటువంటిది సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ ది మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాజెస్ అనేటటువంటిది అట్లాగే డిస్కస్ అబౌట్ ఫైల్స్ ఫోర్టీన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది అట్లాగే ఏదైతే ఫైల్స్ ఫోర్టీన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది కొంచెం డెప్త్గా రాయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ కార్పొరేట్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్లానింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అట్లాగే రైట్ ద స్టె స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని చెప్పి నేను ఇందాక చెప్పినా కదా అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు ఎక్కువ సార్లు రిపీట్ అవుతాయి వాట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ రైట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫె ఎఫెక్ట్ ఎఫెక్ట్ ద స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా చూడండి అట్లా రైట్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ యాన్ ఎఫెక్టివ్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించి వాట్ ఈజ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ మేనేజ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది సెక్షన్ బికి సంబంధించినటువంటి పది క్వశ్చన్లు సెక్షన్ ఏకి సంబంధించినటువంటి ఎనిమిది క్వశ్చన్లు ఇవి అన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఇవే క్వశ్చన్లు చాలాసార్లు రిపీట్ అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా ఇచ్చిన జైంట్ టాక్ కంపెనీకి అట్లాంటి క్వశ్చన్లు ఏదైతే కంపెనీ క్యారెక్టర్ స్టిక్స్ టూ థౌజండ్ థర్టీన్ కంపెనీస్ యాక్ట్ ఇట్లాంటివన్నీ చాలాసార్లు రిపీట్ అయినాయి వీటిని చూడడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకటంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్